హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడే ఒక లేటెస్ట్గా మంచి అప్డేట్ అది రావడం జరిగిందనమాట సో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అలాగే నూట తొంభై అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అలాగే ఆరు వందల జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలు తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి మరెన్నో విద్యాపరమైన వీడియోలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి వీడియో నుంచి వచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి సో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ త్వరలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ లేటెస్ట్ లైన్ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకు ఇప్పుడే లేటెస్ట్గా ఒక అప్డేట్ వచ్చిందనమాట త్వరలోనే గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని ఏపీపిఎస్సి కార్యదర్శి ఆంజనేయులు అయితే చెప్పడం జరిగింది ఇందులో వన్ నైంటీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు వారంలో నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా లేటెస్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు నూట తొంభై పోస్టులకు సంబంధించి మనకు వారంలోగా నోటిఫికేషన్ ఇస్తామంటూ లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది అలాగే మనకు ఆరు వందల డెబ్బై జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులకు త్వరలో రిలీజ్ చేస్తామంటూ మనకు లేటెస్ట్గా చూసుకోవచ్చు అయితే గ్రూప్ వన్ మెయిన్స్పై హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం మాన్యువల్గానే మూల్యాంకనం చేసి మూడు నెలల్లో ఫలితాలను విడుదల చేస్తామంటూ కూడా చూసుకోవచ్చు అయితే డిజిటల్ మూల్యాంకనం పారదర్శకంగా జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది అయితే మనకు మొత్తానికి మంచి ఏపీపీఎస్ అయితే తీపి కబురు అందించడం అనమాట సో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు మంచి శుభవార్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల వారికి అద్భుతమైన అవకాశం మేల్ అండ్ ఫీమేల్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు వన్ నైంటీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అలాగే ఆరు వందల జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకు వారంలో నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన వెంటనే వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ప్రాసెస్తో ఒక వీడియో అనేది చేస్తాను ప్రతి ఒక్కరు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి సో ఆ పదమూడు జిల్లాల వారికి అద్భుతమైన అవకాశం కాబట్టి సో ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి సో ఫుల్ డీటెయిల్స్ వీడియో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్